సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో దళిత బంధు పథకానికి ఎంపికైన ఆరపిల్లి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, జెడ్పీ సీఈఓ రమేష్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం అమలులో భాగంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే 3 గ్రామాలను ఎంపిక చేశారని ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఆరపిల్లి గ్రామంలో 47 దళిత కుటుంబాలలో 40 దళిత కుటుంబాలను అర్హులుగా ప్రాథమికంగా గుర్తించి వారికి పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పథకాన్ని అమలు చేస్తామని, 2 రోజుల్లో లబ్ధిదారులు ఏ స్కీమ్ కు అర్హత కలిగి ఉన్నారో గుర్తించి వారి చేత ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు తీయిస్తామన్నారు. ఈ నెల 6వ తేదీన ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో మరోసారి లబ్ధిదారులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి దళిత బంధు కార్యక్రమానికి నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున ప్రభుత్వం ఇటీవలి శాంక్షన్ చేసిన సంగతి తెలిసిందే. హుస్నాబాద్ నియోజకవర్గంలో 100 యూనిట్లను సాచురేషన్ మోడ్లో ఒక గ్రామంలో పూర్తిగా ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో అందరికీ వచ్చేటట్టుగా, ఎలిజిబుల్ ఉన్నటువంటి అందరికీ వచ్చేటట్టుగా, ఏ ఒక్కరు మిగలకుండా చేయాలనే ఒక ఉద్దేశం కొద్దీ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు 3 గ్రామాలను ప్రతిపాదించారు. హై లెవెల్లో ఆ 3 గ్రామాలను మేము ఒప్పుకున్నారు. అందులో ఆరపల్లి ఒకటి. ఆరపల్లిలో మొత్తం 47 కుటుంబాలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ ఉద్యోగులు 3 ఉన్నారు. అండ్ ఎవరైతే పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక 5 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాలు రమారమిగా ఈ స్కీమ్కు ఎలిజిబుల్గా ఉన్నారు. ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా మిగలకుండా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున ఆరపల్లి గ్రామంలో వీరికి స్కీమ్లో ఉండేటువంటి వివిధ అంటే ఫెసిలిటీస్ ఏమున్నాయి అని, తర్వాత ఏవి పెట్టుకుంటే వాళ్ళు ఏముంటారు అని, తర్వాత సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడం ఒకటి, తర్వాత ప్రోగ్రామ్ మీద వారికి అవగాహన కల్పించడం కోసం ఈ రోజున ఇక్కడ ఆరపల్లిలో ఎంపీపీ గారు, అలాగే గౌరవ సర్పంచ్, తర్వాత మధ్యపీ సీఈఓ గారు అందరం కలిసి ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో వారికి పూర్తిగా విశదీకరించడం జరిగింది స్కీమ్ గురించి. రేపు ఎల్లుండి వాళ్ళు ఆ స్కీమ్ ఏ స్కీమ్లో వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఆర్థికంగా ఉత్తేజం చెంది అభివృద్ధి చెందుతారో ఆ స్కీమ్లో వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఆ స్కీముల మీద వాళ్ళకు ఒక పూర్తి ప్రాథమిక అవగాహన వచ్చిన తర్వాత వారికి మరొకసారి 6వ తారీఖున గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరొకసారి అవగాహన సదస్సు చేసి మొత్తం ఫైనలైజ్ చేయడం జరుగుతుంది.